బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా స్పై స్పా బ్యాచ్ ల మధ్య నడిచింది. చివరకు స్పై బ్యాచ్ లోని ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ, ప్రియాంక, అమర్ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, వాళ్ళందరూ స్టార్ మా బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాకముందే తామందరం మంచి స్నేహితులం, ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా స్పై అనే పేరుతో గ్రూప్ అయ్యారు. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే స్పా బ్యాచ్ మాత్రమే, కానీ వీరు ముగ్గురు హౌస్ లోకి రాకముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్ లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లు ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడ తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్ లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ బిగ్ బాస్ కు ముందు ప్రశాంత్ ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో పల్లవి, ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్ ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ ఛానల్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురు మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్ ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకుని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనాలను మోసం చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని